Friends, welcome to my channel. ఈ రోజు మనం ఒక మిరాకిల్ డ్రింక్ చూద్దామండి. ఇదే మన ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ అన్నమాట. ఎవరైతే లావుగా ఉండి ఇంకా బెల్లీ ఫ్యాట్తో బాధపడుతున్నారో సో వాళ్ళకి మంచి డ్రింక్ ఇది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మెయిన్ మనకి హనీ, ఇంకా ఒక గ్లాస్ వాటర్ అండి. నెక్స్ట్ జీలకర్ర, ఒక హాఫ్ లెమన్, ఇంకా కొంచెం కరివేపాకు అంటే కర్రీ లీవ్స్ అండి. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్కి 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. సో మీరు తీసుకునే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అనేది ఫస్ట్ మనం బాయిల్ అవ్వనివ్వాలండి. ఈ వాటర్ ఏంటంటే మనకి హాట్ వాటర్ తాగడం వల్ల, మార్నింగ్ హాట్ వాటర్ తాగడం వల్ల బాడీలో బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ఈ 1/2 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా బాగా మరగనివ్వాలండి. ఈ జీలకర్ర వల్ల ఏంటంటే మనకి చాలా రకాల, అంటే ఈ జీరా వాటర్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే డయాబెటీస్తో ఎవరైతే ప్రాబ్లమ్ సఫర్ ఫేసెస్ చేస్తున్నారో సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అది కంట్రోల్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది జీలకర్ర అనేది. ఇంకా ఏజ్ అంటే 40-45 ఏజ్ రాగానే స్కిన్ ముడతలు పడడం స్టార్ట్ అవుతుంది కదా, సో అలాంటి వాళ్ళకు కూడా ఏజ్ మిరాకిల్ డ్రింక్ అని చెప్పచ్చు ఇది, జీలకర్ర వాటర్ ఏదైతే ఉందో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఎవరికైతే అంటే నోటి సమస్య లైక్ టీత్ అంటే సమస్యతో బాధపడుతున్నారో సో వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ డ్రింక్ అనేది, ఈ జీలకర్ర వాటర్ అనేది. ఇంకా ఏంటంటే మనకి వెయిట్ లాస్ అవ్వడంలో, మెయిన్ వెయిట్ లాస్ అవ్వడంలో అంటే ఫ్యాట్ బర్న్ చేయడంలో, బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటికి తెప్పించేసేయడంలో ఈ జీలకర్ర వాటర్ అనేది మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో డైలీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోతుంది. సో బాడీ అనేది మనకి యాక్టివ్గా ఉంటుంది, ఇంకా స్కిన్ కూడా చక్కగా నిగనిగలాడుతూ ఉంటుందన్నమాట, తాజాగా ఉంటుంది స్కిన్ కూడా. సో ఇప్పుడు ఇది కూల్ చేయాలండి. బాయిల్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కూల్ చేసిన తర్వాత ఈ వాటర్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ ఏంటంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది సపరేట్ చేసుకున్న తర్వాత కలర్ చూసారా అండి, ఎల్లో కలర్లో చేంజ్ అవుతుంది. సో ఇలా చేంజ్ అయిన తర్వాత మనం కూల్ చేసిన తర్వాత 5 మినిట్స్, ఇప్పుడు ఇందులో మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని నెక్స్ట్ 1/2 లెమన్ తీసుకున్నాం కదండి, ఈ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి గోరువెచ్చని నీళ్ళు ఇంకా లెమన్ అనేది ఈ కాంబినేషన్ ఫ్యాట్ రెడ్యూస్ అవడంలో చాలా బాగా యూజ్ అవుతుంది, ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిందండి. ఈ కర్రీ లీవ్స్ తినడం వల్ల ఏంటంటే మార్నింగ్ మనకి నార్మల్గా కర్రీ లీవ్స్ ఎవరు తింటారు, సో ఇలా తింటే ఏంటంటే హెయిర్ కూడా గ్రోత్ బాగుంటుందండి. ఇంకా ఐసైట్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకు కూడా చక్కగా పనిచేస్తుంది ఇది. ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవాలి. హనీ యాడ్ చేసే దగ్గర ఏంటంటే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, హాట్ వాటర్లో హనీ ఇంకా లెమన్ మిక్స్ చేసి అది కూల్ అయ్యాక తాగుతూ ఉంటారు, బట్ అలా కాదండి. గోరువెచ్చని నీళ్ళలో మాత్రమే హనీ యాడ్ చేయాలి, గోరువెచ్చని నీళ్ళలో మాత్రమే లెమన్ యాడ్ చేయాలన్నమాట, అప్పుడే మనకి యూజ్ అవుతుంది. లేదు అంటే ఈ హనీ హాట్ వాటర్లో యాడ్ చేస్తే ఏంటంటే ఈ హనీలో ఉండే పోషకాలు అంటే న్యూట్రిషన్స్ ఏవైతే ఉంటాయో మొత్తం కూడా పోతాయన్నమాట. అందుకని మనకి వార్మ్ వాటర్లో మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఇదంతా కూడా మిక్స్ చేయాలండి, ఈ లెమన్ ఇంకా హనీ ఇంకా వాటర్లో కలిసే విధంగా. ఇప్పుడు దీన్ని మనం గోరువెచ్చగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ డ్రింక్ ఏంటంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీకు నచ్చిన టైంలో తీసుకోవచ్చు. మార్నింగ్ అయితే ఎక్కువ యూజెస్ ఉంటాయన్నమాట ఈ మార్నింగ్ తీసుకుంటే ఈ డ్రింక్ అనేది. ఈ డ్రింక్ తీసుకున్న తర్వాత 1 అవర్ పాటు టీ కానీ కాఫీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలాంటివి ఏవి తీసుకోకూడదండి. సో అప్పుడే మనకి బాగా ఫ్యాట్ బర్న్ అయ్యి బాగా యూజ్ అవుతుంది ఈ డ్రింక్ అనేది. ఇంకా స్కిన్ కూడా గ్లో అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఒక్క డ్రింక్ వల్ల. ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది, ఇంకా యాంటీ ఏజింగ్ అన్నమాట ఇది. నెక్స్ట్ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తుంది. ఇది కాకుండా ఐ సైట్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా కంట్రోల్ చేస్తుంది, హార్ట్ డిసీజ్ కూడా రావన్నమాట. ఇంకా డయాబెటీస్ ప్రాబ్లమ్తో ఎవరైతే సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా చెక్ పెట్టచ్చు అన్నమాట. సో ఇదండి ఫ్యాట్ బర్నింగ్ మిరాకిల్ డ్రింక్. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కనుక ఫస్ట్ టైం వీరైతే నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.